కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎవరమ్మా వీళ్ళు బాధితులు ఎవరున్నారు ఎవరు మీరా యా ఏం జరిగింది అంటే మీరు ఏమి ఏం జరిగింది నేను అక్కన అవుతా సార్ అమ్మాయికి పొద్దున మబ్బుల పది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఆ పిల్ల చిత్ర హింసలు పెట్టిర్రు ఎనిమిది మంది ఇంట్లో జర్నీ ముగ్గురు ఆ అమ్మాయితోని గెలీజ్గా బిహరించేసిండ్రు ఇప్పుడు ఆ అమ్మాయికి ఎట్లుంది అడ పోలీసుల స్టేషన్ లో అమ్మాయి ఉంది ఆ పిల్లకి చూసుకుంటుర్రు కానీ వాళ్ళు మాత్రం ఇంతవరకు దొరకలేదు వాళ్ళ గురించి వెతుకుతురు మేము రాత్రి అంతా పిఎస్ చుట్టే తిరుగుతున్నాం మాకు కూడా అసలు ఎట్లాంటిది మాకు ఈ భయంగా ఉంది ఆయనే సిటీలో రౌడీషిటర్ ఆయన నుంచి ఏ రోజైనా ఏ పిల్లలైనా ఏ రాత్రి వచ్చి మమ్మల్ని చంపేసేది కూడా మాకు తెలియదు మాకు చాలా భయంగా బతుకుతున్నాం మేము మేము వెళ్ళి ఒక అడుగు స్టెప్ వేసి మేము కంప్లైంట్ ఇచ్చినాం ఎందుకంటే ఇవాళ ఆ రేపు ఇంకొకటి జరగవచ్చు అని చెప్పి మేము ముందుకు పోయినాం ముందుకు పోయి మా బాధ తట్టుకోలేక మేము ముందుకు పోయినాం ఇప్పుడు మేము కూడా బాధ పడుతున్నాం అయ్యా మాకు వచ్చినాక ఎంత ఉంది వాడి వల్ల మాకు ఎంత బాధ ఉంది అనేది ఇగో ఈ పిల్లలని కొడతాడు వాళ్ళు కూడా మాకు ఇగో లేదు అమ్మాయిని కూడా మాటలు అంటాడు గలీజ్ ఇష్యూ జరిగినప్పుడు అమ్మాయి అరవడం కానీ లేకపోతే ఇంకా ఇక్కడ వినబడలేదు జరిగినా గానీ ఇక్కడ ఎవ్వరు కూడా వెళ్ళే అంత దమ్ము అయితే ఎవరికి లేదు సార్ వాడు ఉన్నాడు అంటేనే మాట్లాడే అంత దమ్ము లేదు ఇంకా వాడు అట్లా చేస్తుందంటే పోయేటోళ్ళు ఎవరు కూడా లేరు సార్ ఎక్కడ ఉంటాడు ఆయన ఆయన ఉండేది మంగళాటు కానీ నందనవనంలో టైసిన్ వాళ్ళ ఇంటికి వస్తాడు సార్ టైసిన్ టైసిన్ అంట టైసినే వాళ్ళ పోరాడు టైసినే అన్ని అన్నిటికీ కారణం కూడా ఇప్పుడు టైసినే సార్ ఇక్కడే ఇక్కడనే తిరుగుతూ ఉంటాడు ఇక్కడనే ఉంటుంటాడు పిల్లలను కొడుతుంటాడు చాకులు పెట్టి బెదిరిస్తుంటాడు తెచ్చి తెచ్చియ్యకపోతే కూడా కొడతాడు ఇది కావాలన్నప్పుడు అది తెచ్చి ఇదిే పిల్లందరూ భయంతో ఇట్లా ఉనికిపోతురు వాళ్ళిద్దరు తమ్ముళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టేండు వాడు ఇప్పుడు ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళిండు అంటే వాళ్ళకి ఏమైనా గొడవ గొడవ పెట్టి గొడవలేదే ఏం లేదు సార్ ఇలా మేము రేపు ఇంకొక్కలు వానికి ఆలు వీలు అని ఏం లేదు ఒక ఆడపిల్ల ఉంటే వాళ్ళ ఇంట్లో జరగడమే వానికి కాళ్ళు కొంతమంది భయంతో బయటికి రాలే మేము భయం కొంచెం ఇది చేసుకొని మేము మనసు ధైర్యం చేసుకొని మేము బయటకు వచ్చినందుకు మాకు ఇంతవరకు జరిగింది సార్ కంప్లైంట్ ఎవరు చేసారు మీరు చేసారా సార్ మా సిస్టరే చేసింది అమ్మాయి ఉందో ఆ అమ్మాయి చేసింది కంప్లైంట్ అమ్మాయికి ప్రాణానికి అంతా ముప్పై అయినప్పుడు కంప్లీట్ ఇవ్వకుండా ఏం చేస్తారు సార్ వాళ్ళ అమ్మాయి ఇప్పుడు అమ్మాయికి ఎవరు లేరు కదా ఇప్పుడు నేనున్నా నేను ఏమంటారు ని మొకం ముందు ఆ అమ్మాయి కంప్లైంట్ రాసేసింది నేను ఇస్తున్నా కంప్లైంట్ అనేసి ఇప్పుడు అమ్మాయి ఇస్తుందంటే మేము అందరం సపోర్టింగ్ గానే ఉంటాము మేమెత్తా కాదా అనుకుంటూ ఉంటాం మేము కూడా సపోర్టింగ్ గానే ఉంటాం ఆడు మాత్రం బయటికి వస్తే మాత్రం ఏం ఆయన పేరు ఆబేద్ లాలా ఆబేద్ లాలా అవును ఆయన వెనకాల అలా ఆయన వెనక ఎంతమందిరో చెప్పలేం సార్ ఇప్పుడు ఆ రోజు అయితే 8 మంది పోరోలు అయితే ఉండేశారు ఓకే 8 Members ఉన్నారు ఆ 8 Members ఇక్కడి వాలే సార్ కడవాలి ఇక్కడ బాగా దొరుకుతుందా గాంజా బాగా దొరుకుతుంది మెయిన్ కూడా ఉన్నారు ఇప్పుడు ఎనిమిది మంది ఎవరైతే ఉన్నారో ఆ ఎనిమిది కనీసం బయటకి వెళ్ళడానికి అవకాశం ఉందా ఇక్కడ చాలా మంది మహిళలు కూడా ఉన్నట్టున్నారు బయటకి వెళ్ళగలుగుతున్నారు అమ్మ ఈజీగా రాత్రి ఈ సంఘటన జరిగినప్పటి నుంచి నిన్న గుట్టు గుట్టు నిద్రలు లేవు సార్ ఎవరికి ఎట్లుందో మాకైతే తెలియదు కానీ మాకైతే అసలు బయటకి వెళ్ళాలంటే పానం ఇట్లయితుంది ఏం మిమ్మల్ని కూడా బెదిరించి కూడా బెదిరించి ఎప్పుడు ముందు జైలు నుంచి రావడం నుంచి రావడం రావడమే మా ఇంటికి వచ్చిండు నన్ను కూడా బెదిరిచిండు నువ్వే పెళ్లి చేసినావు ఇట్లా అది అని మాట్లాడిండు నా మీద కూడా కత్తి తీసిండు సార్ నాలుగు గంటలకి మా తమ్మునికి ఫోన్ చేసి నువ్వు ఇంటికి రాకని చెప్పిండు నా మీద కూడా వచ్చిండు సార్ అట్లనే మొన్నీ మా తమ్ముని మళ్ళీ నిదర్ని ఇష్టం వచ్చినట్టు కొట్టిండు నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు సార్ ఇప్పుడు మాట్లాడతాడు

ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా మరి అందరు ఇబ్బంది పడాలి దగ్గర పోదరో లేదా సార్ నాకైతే ఇప్పుడు నా ప్రాణానికి అయితే ఫస్ట్ నాకు ఉంది నాకు నా తర్వాత ఇళ్ళకి సార్ ఇప్పుడైతే ఎందుకంటారు మా ఇంట్లోకి వస్తుండే మా ఇంట్లో మా పిల్లలకి ఇద్దరికి నాకైతే ఖచ్చితంగా ఉంది సార్ వీళ్ళిద్దరిని అయితే ఇష్టం వస్తున్నాడు ఎప్పుడు కొట్టిండు అదే రోజు ఆ ఇష్యూ అయినా నైటే సార్ పన్నెండు గంటలకి నైట్ నైట్ అర్ధరాత్రి ఏమన్నాడు వచ్చిండు ఇక ఒకసారి ఏమో మన్ను ఉన్నందుకు మన్నతో పాటు ఉన్నందుకు మస్తు కొట్టిండు మన్న నైట్ వచ్చిండు వచ్చుడే మీరు ఎందుకు కలిసి తిరుగుతుర్రా అని చెప్పి నన్ను మా లడ్డుని ఇంకో మా ఫ్రెండ్ని ముగ్గురిని కొట్టేసిండు కొట్టేసిండు చాకులు బి తీసిండు ఎన్నో సార్లు కొట్టిండు మేము ఆయనతోని భయంతో ఏం అనలేము సార్ ఇక నేను మా లడ్డుని తీసుకొని ఒలిసిటి వెళ్ళిపోయినా నేను భయంతో ఇవాళ వచ్చిన మళ్ళా నేను

ఈజీగా చాలా ఘోరంగా ఉంది సార్ తిరగాలంటే బయట లేడీస్ తిరగాలంటే చాలా కష్టంగా ఉంది సార్ నోటికి ఎంతో సార్ మాట్లాడేసాడు ఆయన ఇంకా ముందు చూడాడు ఏం మాట్లాడుతుండో ఆయనకు తెలియదు ఇప్పుడు మేము ఏమన్నా చెప్పినా మనకు అదే సార్ ఇది ఆ అట్లా ఇట్లా అని మాట్లాడతాడు సార్ ఆయనకి ఏం మాట్లాడాలని ఏందనేది తెలియదు సార్